హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. సంప్రదాయం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. సంప్రదాయాలకు పట్టుకొమ్మ మన హిందూ ధర్మం. ఎన్నో పూజలు, వ్రతాలు, నిత్య ఆరాధనలు, ఈ క్రమంలో మనకెన్నో సందేహాలు ఎదురవుతూ ఉంటాయి. వాటన్నింటినీ నివృత్తి చేసేటువంటి కార్యక్రమమే సంప్రదాయం. ఇవాళ ప్రేక్షకులు అడిగేటువంటి అనేక ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చేందుకు మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు, ఆంజనేయ ఉపాసకులు బ్రహ్మశ్రీ శిష్లా సిద్ధాంతి గారు. వారికి స్వాగతం చెప్పేద్దాం. నమస్తే గురుగారు. నమస్కారం. కార్యక్రమానికి స్వాగతం గురుగారు. ఎప్పట్లాగే మీతో మాట్లాడడానికి కాలర్స్ సిద్ధంగా ఉన్నారు. ఫస్ట్ కాల్ తీసుకుందాం. నమస్తే అండి. ముందుగా ప్రార్థనతో మన తప్పకుండా గురుగారు. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాతాపితృభ్యో నమః. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటత్వం చ హనుమస్మరణాద్ భవే. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, మామూలుగా నాకు ఒక సందేహం అండి. ఇప్పుడు ఈ మధ్య కాలంలో చాలామంది ఎన్నో వివాహాలు జరిగి వివాహ బంధంతో ఒక్కటయ్యి ఆడపిల్లలు కొత్త ఇంట్లోకి అత్తవారింటికి అడుగు పెట్టడం కానీ, మగపిల్లలకి కొత్త బాధ్యత రావడం కానీ, ఈ విధంగా ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించినటువంటి సందర్భం. అయితే ఫస్ట్ ఆడపిల్ల పరంగా తీసుకుందాం. ఏమీ తెలియనటువంటి ఒక ఇంటికి అడుగు పెడతారు, అత్తవారిల్లుగా భావించి అక్కడ అడుగు పెట్టి ఒక కొత్త జీవితాన్ని ప్రారంభిస్తారు. అలా అడుగు పెట్టినప్పటి నుంచి కూడా ఆడపిల్ల తెలుసుకోవాల్సినటువంటి మొదటి సంప్రదాయాలు ఏముంటాయి, ఏ విధంగా వాళ్లతో మమేకం అవ్వాలంటే తెలుసుకోవాల్సినటువంటి ముఖ్య విషయాలు ఉంటాయి? మంచి ప్రశ్నేనమ్మా. ప్రధానంగా దీనికి సరైన అవగాహనతో చేసుకుంటే ఏ ఆడపిల్లైనా కూడా తాను 20 ఏళ్ళు 25 ఏళ్ళు ఒక అలవాట్లకి అలవాటు పడిపోయి ఉంటుంది. వాళ్ళ ఇంటి ఆచారాలు కూడా ఆ రకంగా ఉంటాయి. ఎప్పుడైతే ఇల్లు మారి మరొక ఇంట్లోకి ప్రవేశించిన తర్వాత తన భర్త ఇంట్లోకి, అక్కడ ముందుగా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆ ఇంటి ఆచారాలు తెలుసుకోవాలి. అదే సమయంలో ఆ ఇంటి కులదైవం ఎవరో చూసుకోవాలి. ప్రతినిత్యం కూడా వారి యొక్క కులదైవాన్నే ఆ రోజు నుంచి ఈమె ఇంటి పేరు మారిపోతుంది. వారింటి పేరు కదా, ఆ కులదైవ అర్చన చేయాలి. ప్రథమంగా చేయవలసిన పని, కర్తవ్యం ఏంటంటే వారింటి కులదైవమే ఈ అమ్మాయి కూడా కులదైవం. ఆ రోజు నుంచి ఇంటి పేరు మారుతుంది కదా, కులదైవ అర్చన చేస్తూ ఇంటి ఆచారాలని ఫస్ట్ తెలుసుకోవాలి. సాంప్రదాయం ఇక్కడ ఏం జరుగుతుందంటే ఒక్కొక్క శాస్త్రం వేరు, సాంప్రదాయం వేరు. శాస్త్రం ఏం చెప్తుంది, ఇది ఈ రకంగా ఉండాలి, ఈ రకంగా ఉండాలి, దాంట్లో ఎక్కడా డీవియేషన్ ఉండదు. కొన్ని కొన్ని చిన్న చిన్న ఆచారాలు, సాంప్రదాయాలు మారుతాయి. అది ఎట్లా అంటే ప్రాంతానికి ప్రాంతానికి వ్యత్యాసం ఉంది. ముందుగా ఇదొక్కటి, ఇప్పుడు ఒకటే ప్రాంతం అయితే పెద్దగా తేడా ఉండదు, జిల్లాలు జిల్లాలకే వ్యత్యాసం కనబడుతుంది. అదా అలాంటిది రాష్ట్రాలు మారేటప్పటికి. అందుకని ఇక్కడ ముందుగా ఆ ఇంటి ఆచారాలు తెలుసుకొని వాటిని అమలు పరిచినప్పుడు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇది చాలా ప్రధానం అని చెప్తాం. తప్పకుండా గురుగారు. కాలర్స్ సిద్ధంగా ఉన్నారు, ఫస్ట్ కాల్ తీసుకుందాం. నమస్తే అండి. హలో అమ్మా. నమస్తే. మీ పేరు? వెంకటరత్నం గారు. మీ సందేహం ఏంటో గురువు గారికి చెప్పండి. చెప్పండి అమ్మా. నమస్తే గురువు గారు. అభ్యుదయం వస్తామా, చెప్పండి. ఇప్పుడు సాయిబాబా ఉండకూడదా, ఒక్కటే ఉండదా, ఇంకొకటండి? స్వామి అమ్మా, ఒక్క నిమిషం, ఇంకొకసారి చెప్పరా మీ ప్రశ్న ఏంటో, సరిగ్గా అర్థం కాలేదు, కట్ అయింది మొత్తం. ఇప్పుడు మీరు టీవీ వైపు చూడకండి అమ్మా ప్లీజ్. సాయిబాబా విగ్రహం ఉంది, సాయిబాబా విగ్రహం ఉంది అనుకోండి, ఒక్కటే ఉండొచ్చా, ఫోటో విగ్రహం రెండు ఉండొచ్చా, అది ఏదైనా దేవుళ్ళు రెండు ఉండొచ్చా, ఒక్కటే ఉండాలా? అదొకటి, ఏదన్నా దేవుడు క్యాలెండర్లు దేవుడు ఇస్తే అవి గూడు తుడుచుకొని గూట్లో వేయవచ్చా వేయకూడదా, అది స్వామి? ఒకటే దేవతామూర్తివి, పటము విగ్రహం రెండు ఉండొచ్చా? అలాగే దేవుడికి సంబంధించినటువంటి క్యాలెండర్స్ ఉంటాయి కదండి, వాటిని గూట్లో కింద పేపర్స్ కింద వేసుకోవచ్చా అనేది వారి సందేహం. ఇక్కడ మంచి ప్రశ్నమ్మా. పూజా మందిరంలో అర్చన విభాగంలో ఏదైనా దేవతా విగ్రహం పెట్టేటప్పుడు ఒకటి మాత్రమే పెడతాం. అర్చన విభాగం, నేను గోడల గురించి చెప్పట్ల, గోడలకు పెట్టే ఒక ఫోటోనో రెండో మూడో పెట్టుకోవచ్చు. అర్చనా విభాగం అంటే పూజా మందిరం. అర్చనా విభాగంలో పెట్టేది ఏ దేవతామూర్తి అయినా ఒకటే పెడతాం, అది కూడా అంగుష్ట మాత్రం. ఈ బటన వేలు దాటి సైజు పెట్టకూడదు. అది దాటింది అంటే మీ ఇంట నిత్య అన్నదానం జరగాలి. అది చేయలేము కాబట్టి దేవాలయాల్లో పెడతారు, అంతకంటే పెద్దదైతే. ఎందుకంటే దానికి చేయాల్సిన శక్తి కూడా ఎక్కువ ఉంటుంది.
దానికి యంత్రాలు పెట్టుకోవాలి అప్పుడు. ఈ బటన్ వేలు కంటే కూడా మరి ఈ పరిణామం దాటి పెద్దదిగా ఉంటే దానికి యంత్రం ఉంటుంది. ఆ యంత్రానికి పూజ చేయాలి, మూర్తికి పూజ చేయాలి. యంత్రానికి మూర్తికి పూజ చేసినందుకు నిత్య అన్నదానం జరగాలి కనీసం. అందుకని అవి పెట్టకూడదు. అదే సమయంలో ఈ గోడలకి పెట్టే చిత్రపటాలు ఒకటైనా రెండైనా పెట్టుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదు. అర్చనా విభాగంలో ఒకటే పెడతాం సాధారణంగా, ఒక మూర్తి. ఒక మూర్తి ఉండగా ఇంకోటి అక్కర్లేదు కదా. అదే సమయంలో మరి వాళ్ళు ఇందాక చెప్పినట్టు ఈ సర్దుకునే వాటిలో ఎక్కడైనా కూడా ఈ దేవుని చిత్రపటాలు ఉన్నవి పెట్టకూడదు ఒక రకంగా. ఎందుకంటే సర్దుకునేప్పుడు వాటి మీద బట్టలు పెట్టి నువ్వు నిరంతరం పూజించే ఆ దేవతామూర్తినే ఒక ఆసనంగా వేశావు, అది తప్పు కదా, అది పనికిరాదు. తర్వాత ఇంకొక కాల్. నమస్తే అండి. హలో, హలో. ఓకే గురుగారు, ఇందాక క్వశ్చన్కే కొనసాగింపుగా అడుగుతున్నాను. అదేవిధంగా తమ ఇంటికి వచ్చినటువంటి ఆడపిల్లని పెళ్ళైన తర్వాత, అడుగు పెట్టిన తర్వాత ఆ ఆడపిల్లని చూసుకునే క్రమంలో మగపిల్లవాడు కావచ్చు, లేదంటే ఆ ఇంట్లో ఉండేవారు కావచ్చు, ఆ అమ్మాయికి స్వాగతం పలికే విషయంలో అయినా, ఆ అమ్మాయి మన ఇంట్లో కలిసిపోవాలి అనే విధంగా ఉండే వాతావరణాన్ని కల్పించడంలో అయినా ఎలాంటి సంప్రదాయాన్ని పాటించాలి? ప్రధానంగా ఇందులో వచ్చేటప్పటికి ఆడపిల్ల ఇంట్లోకి ప్రవేశించినప్పుడు భర్త కంటే కూడా అత్తగారికి ఎక్కువ ఇచ్చారు. అంటే కూర్చోబెట్టి ఆ అమ్మాయిని కన్న కూతురికి చెప్పినట్టే, అమ్మ మన ఇంటి ఆచారం ఇది, మన ఇంట్లో పూర్వీకులు వీరిని సేవించారు, ఈ మూర్తిని సేవించారు వంశపారంపర్యంగా, అందుకని నేను అదే చేస్తున్నా, నువ్వు కూడా అదే చెయ్యి, నేను కూడా ఇట్లా బయట నుంచి వచ్చిన దాన్నే ఈ ఇల్లు అనుకుని వస్తాం కాబట్టి ఇక ఈ రోజు నుంచి ఇల్లు నీదే, ఇంటి మీద పూర్తిగా నాకు ఎలా ఉంటుందో నీకు అదే అధికారం ఉంటుంది, బాధ్యత ఉంటుందని చెప్పాలి. అధికారం ఎప్పుడు వస్తుంది? బాధ్యత ఉన్నప్పుడే వస్తుందిగా. బాధ్యత లేకుండా అధికారం రాదు కదా. అదే సమయంలో నువ్వు చేయాల్సిన బాధ్యత ఏంటి? నీ అధికారాలు పరిమితులు ఇవి చెబుతూనే పెద్దవాళ్ళని గౌరవించాలని చెప్పాలి. అది చెప్పినప్పుడు ఎలాంటి లోటు ఉండదు, ఆటంకాలు రావు. మామగారిని, భర్తని, అందరినీ గౌరవించాలి. నీకంటే వయసులో పెద్దవాళ్ళని గౌరవించాలి అని చెప్పినప్పుడు ఇబ్బంది రాదు. అది ప్రధానంగా సాంప్రదాయంలో అది చెప్పబడింది కూడా. తప్పకుండా అండి, ఎందుకంటే ఇది ఇంకా లోతుగా వెళ్తే రామాయణమే ఇందుకు ప్రధానం. ఎవరైనా తనకంటే పూజ్యనీయులు, దీంట్లో ఆ పదాన్ని జాగ్రత్తగా పట్టుకోవాలి. పూజనీయులకి వయోభేదం లేదు. వామనుడు వయసులో చిన్నవాడు. అట్లాగే శ్రీరామచంద్రమూర్తి వారు విశ్వామిత్రుడు చెప్పిన గురువు చెప్పేటువంటి మాటలు ఎంత అద్భుతంగా ఉంటాయండి. పూజనీయులు ఇక్కడ వయసుతో సంబంధం లేదు. పూజనీయులు అయిన వాళ్ళు వచ్చినప్పుడు తాను ఆసనంలో ఉన్నా లేచి ఎదురెళ్ళి స్వాగతం తీసుకురావాలి. అందుకని మన ఇళ్లలో సాంప్రదాయం సహజంగా చూస్తే ఎవరైనా పెద్దవాళ్ళు మన ఇంటికి వస్తుంటే మన ఇంట్లో కూర్చున్నా లేచి ఎదురెళ్ళి తీసుకొస్తాం. ఇంకొక మర్యాద ఏంటంటే ఈ ఆధునిక కాలంలో లోపించింది, ఎవరైనా మన ఇంటికి కుర్చీలోకి లేవని కూడా లేవట్లేదు, చివరికి పిల్లలు కూడా లేవట్లేదు. పిల్లలు లేవాలని తల్లిదండ్రులు చెప్పాలి, చెప్పకపోతే తప్పు పిల్లలది కాదు తల్లిదండ్రులు. వాళ్ళని అగౌరవపరిచినట్టు, ఆ అగౌరవపరిస్తే వాళ్ళకేం అవ్వదు. హలో, హలో అమ్మ, నమస్తే. శ్రీమాత్రే, నమస్తే. శ్రీమాత్రే నమః. అమ్మ చెప్పండి, మీ సందేహం ఏంటో గురువు గారికి. చెప్పండి. అదే ఇంట్లో ఎవరైనా ఆడపిల్లలు నీళ్ళు ఉంటే పర్వాలేదు అంటారు. అమ్మా ఏంటమ్మా, ఇంకోసారి చెప్పండి. ఇంట్లో ఎవరైనా ఆడపిల్లలు నీళ్ళు వస్తుంటే పరామరికి వెళ్ళకూడదు అంటారు, వెళ్ళచ్చారు ఏదంటే పరామర్శక. అది ఎవరైనా చనిపోతే ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళుగా వెళ్ళొచ్చు అమ్మా, దానికి ఏం దోషం లేదు. పరామర్శకి పెద్దవాళ్ళు వెళ్ళొచ్చు. అమ్మాయిని ఇంట్లో ఉంచి మీరు వెళ్ళొచ్చు అమ్మా. పెద్దవాళ్ళు వెళ్ళొచ్చి బయటే స్నానం చేసేయాలి. ఏమ్మా అప్పుడు ఎలాంటి దోషం లేదు. పరామర్శించి మళ్ళీ ఇంట్లోకి రాకుండా బయట నుంచి బయటే స్నానం చేయాలి. నమస్తే అండి. అమ్మా నమస్తే. హలో.
గురుగారు మామూలుగా భర్తని పేరు పెట్టి పిలవకూడదు అనే సంప్రదాయం అంటోంది శాస్త్రం చెప్తోంది అంటారు ఎందుకు ఎందుకంటే ఇప్పుడు ఆధునికంగా మనం చూస్తే చాలా మంది పేరు పెట్టుకొని పిలుస్తున్నారు అండ్ దానికి కూడా చాలా మంది చాలా రకాల విభిన్నంగా అంటే ఆధునికంగా చెప్పేటువంటి సమాధానాలు కూడా ఎందుకు పిలవకూడదు అనేటువంటి వితండవాదం కూడా వినిపిస్తోంది ఎందుకు అసలు భర్తని పేరు పెట్టి పిలవకూడదండి ఇక్కడ ప్రధానంగా శాస్త్రంలో చెప్పింది కూడా ఏంటంటే భార్య భర్తని పేరు పెట్టి పిలవకూడదు భర్త కూడా భార్యని పేరు పెట్టి పిలవకూడదు పిలవటం అనేది లేదు శాస్త్రంలో అది ఒక దానికి ప్రత్యేకంగా ఒక శ్లోకం చెప్తూ ఇందుకు దోషం అనేది కూడా చెప్పారు ఎందుకంటే ఇంకొక చిన్న చిన్న ఇవన్నీ రహస్యాలు అన్నమాట వీటిలోకి వెళ్తే లోతుగా మనకి ఇంకో చిన్నగా చెప్పాలంటే ఆడవారి ఆయుర్దాయాన్ని చెప్పకూడదు వయసు చెప్పకూడదు మగవాడి జీతాన్ని చెప్పకూడదు అంటారు వినేమంటారు ఈ మాట కూడా మగవారి జీతం ఎంత చెప్పకూడదు ఆడవారి వయసు ఎంత చెప్పకూడదు అదే సమయంలో భర్త కంటే కూడా భార్య వయసు చిన్నదై ఉండాలి అని దీనికి కారణం ఎందుకని అంటే ప్రధానంగా ఈ స్త్రీ వయసు తక్కువ అయినా కూడా భర్త కంటే ఎక్కువగా ఆలోచించే శక్తి ఉంటుంది భర్త వయసు అంత ఉన్నా అంతకంటే ఎక్కువ స్థాయిలో ఆలోచించగలదు ఇది ఆలోచించే శాస్త్రంలో వయోభేదం కూడా పెట్టారు అదేవిధంగా భర్తని భార్య పేరు పెట్టి పిలవటం ద్వారా ఒక రకంగా దోషం ఎందుకు అంటామంటే మంచిది కాదు అంటూనే ఆయనకి కూడా ఆయుర్దాయానికి మంచిది కాదని చెప్తాం స్త్రీ అంటే భార్యని కూడా భర్త మనకి పాతకాలం ఇంట్లలో ఒక్కసారి పరిశీలించుకుంటే పేరు పెట్టి పిలిచేది ఉండదు భార్యను కూడా ఉసాయనో ఏమయ్యనో ఇలా ఏదో వాళ్ళ వాడుక భాషలో పిలుస్తారు అదేంటి అనుకుంటారు చాలామంది ఇప్పుడు ఆధునిక పరిస్థితి మారింది ఇది కూడా ఎందుకంటే మనం తెచ్చుకున్న సంప్రదాయం కొంత ఉంది కదా దాని ప్రభావం ఎక్కువ పడడం ద్వారా ఎవరిని వాళ్ళతో వాళ్ళని పిలుస్తున్నారు ఇక వాళ్ళ విచక్షణకు వదిలేయే కానీ శాస్త్రంలో మటుకు ఎవరు ఎవరిని పేరు పెట్టి పిలవటం లేదు భార్య భర్తని భర్త భార్యని కూడా దీనికి ఎలాంటి ప్రత్యేకంగా వితండంలోకి వెళ్ళినప్పుడు మనం చెప్పలేం ఇది చేయకూడదనే చెప్తాం కానీ చేస్తే నీ కర్మ అంటాం కదా అంతే అంతే అండి మరొక కాల్ నమస్తే అండి నమస్తే హలో అమ్మా నమస్తే మీ పేరు చెప్పండి వినిపిస్తోంది వినిపిస్తోంది కంగారు పడద్దు మీ పేరు పద్మావతి నా పేరు పద్మావతి విజయవాడ నుంచి మాట్లాడుతున్నాను నా వయసు 60 సంవత్సరాలు అమ్మా హలో వినిపిస్తోంది అమ్మా చెప్పండి నా వయసు 60 సంవత్సరాలు నడుచు నొప్పి మంచంలో పడుతున్న లలిత విష్ణు శాస్త్రనామాలు చదువుకోవచ్చా తప్పకుండా అమ్మా అమ్మా మీకు ఎలాంటి దోషం అంటదు మీ స్నానానంతరం నిత్య పూజ చేయలేరు కాబట్టి కూర్చుని మానసిక మననం అంటాను దీన్ని మననం అంటే మానసికంగా చేసేది అది మంత్రం అవుతూ ఆవిడన్నట్టు లలితా స్తోత్రం అవుతూ మంచం మీద కూర్చొని చదువుకోవచ్చు ఆరోగ్యం సహకరించడం ఏం పర్వాలా అదేం దోషం లేదమ్మా భీష్ముడు అంతటి వాడే అంపశయ్య మీద ఉండి కూడా చేశాడు ఆయన వదిలిపెట్టలా అంటే ఏంటంటే భగవంతుడు భక్తిని చూస్తాడు ఆ సమయంలో నీ శరీరం సహకరించి నువ్వు మంచంలో పడుకుని చదవటం ద్వారా వచ్చింది దోషం దాన్నే కపటత్వం అంటాం నీ శరీరం సహకరిస్తోంది అని నీకు అంతరాత్మకు తెలుసు నువ్వు ఆరోగ్యంగా ఉన్నావు కానీ నాకు ఆరోగ్యం అనారోగ్యంగా ఉందని కపటత్వం అంటే ఏంటి ఎవరిని మోసం చేస్తున్నావు భగవంతుడే కదా అలా కాకుండా నీకు నిజంగానే శరీరం సహకరించట్లేదు అది నీకు తెలుసు భగవంతుడు కూడా తెలుసు సహకరించినప్పుడు చదవచ్చు దోషం లేదు సహకరించినప్పుడు కూడా నటించి చదివితే దోషం అదే కరెక్ట్ అందులో ఎలాంటి దోషం కానీ ఏం అక్కడ కూడా ఏం చెప్పారు ఇంకా అధమపక్షం ఏం చెప్పారు ఇక్కడ ఆవిడ మంచి ప్రశ్నే అడిగింది ఉదాహరణ ఒక వ్యక్తి ఇప్పుడు ప్రయాణ సౌకర్య సౌలభ్యం చాలా బాగుంది పూర్వంలోకి వెళ్తే కనీసం ఒక 20-30 సంవత్సరాలు వెనక్కి వెళ్తే మా చిన్న వయసులో కాశీ ప్రయాణం అయినప్పుడు మధ్యలో దిగటానికి ఉండే పరిస్థితి కాదు కదా ఆ రోజుల్లో ప్రయాణం కనీసం 40 గంటలు ప్రయాణం రైలులో వెళ్ళే ప్రయాణమే 40 గంటలు పట్టేది ఇప్పుడు 29-26 గంటలు ఏదో మారింది అవునండి అలాంటి సమయంలో స్నానానికి ఏంటి పరిస్థితి కదా కానీ ఒక
సంధ్యావందనం చేయకపోతే దోషమని చెప్తాంగా శాస్త్రంలో. అందుకని ఏం చేసేవాళ్ళు వీళ్ళందరూ పండితులందరూ కూడా సూర్యోదయం అవగానే చేయాలిగా, సూర్యాస్తమయానికి చేయాలిగా. కనీసం ఏం చేసేవాళ్ళు అంటే ఆ నీళ్ళని తీసుకుని మార్జన్ చేసుకునేవాళ్ళు, శిరస్సు మీద మార్జన్ చేసుకుని ఒంటి మీద తలుకొని గంగేవే చెవనైతే కొర కృష్ణే గోదా రిజర్స్ది అంటూ ఆ గంగామ్మవారు తలుచుకోగానే పవిత్రత వస్తుంది. అంటే స్నానం చేసిన ఫలితం ఈ జీవుడికి లభిస్తుంది. తదనంతరం త్రిపుండ ధారణ వీపుది వేసుకుని త్రయంబకం అని చదువుకోవడం ద్వారా శరీరం శుద్ధయింది, మార్జనతో దేహం కూడా త్రిపుండ ధారణతో శుద్ధయింది కదా. అనంతరం కూర్చుని అప్పుడు కూర్చుని ఆ రైలు బండిలో సంధ్యావందనం చేసేవారు, లేదా మూలమంత్ర ఉపదేశం అన్నవాళ్ళు మనసులో స్మరించుకుంటూ ఉండే, ఓ నమః శివాయ లేదంటే లేదంటే విష్ణు సంబంధ మూలమంత్రమైన చదువుకుంటూ ఉండే, అది దోషం కాదు. ఎందుకని ఆ సమయానికి ఇవి అందుబాటులో లేవు, స్నానానికి సౌలభ్యం లేదు కదా. లేని పక్షంలో అలా అని నీ కర్తవ్యాన్ని నువ్వు మానలేదు కదా, అది చూస్తాడు భగవంతుడు. అంటే మనం చేసే పని మీద నిబద్ధత. తప్పకుండా గురుగారు, చాలా మంచి సందేహాలు నివృత్తి చేశారు, మా ప్రేక్షకుల ప్రశ్నలకి సమాధానాలు ఇచ్చారు. ధన్యవాదాలండి. నమస్కారం. ఇది వాళ్ళ సంప్రదాయం కార్యక్రమం, చూస్తూనే ఉండండి హిందూ ధర్మం. సనాతనం సనూతనం సదాతనం.